ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం తెలంగాణ మనం ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదుటి జీవిత అయినా అజీర్త అయినా రాయలసీమ రత్నాల మీద కావాల్సిందే రాయలసీమ. తెలంగాణ కొట్లాడింది దీని కొరకు అధ్యక్ష, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమ పోయి భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలాంటి ప్రజాభవన్కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినారు తెలంగాణ మంత్రివి మీలా మళ్ళీ మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ మళ్ళీ ఆనాడు మీరు మంత్రి ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తాను. నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ వేసినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించిన మేము, కానీ మీరేమో ఇంటికి వెళ్ళి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండి ఎలా మీరే చిరు మీరు చూసుకోరు. ఎవరు చూసారు అధ్యక్ష 44 టీఎంసీ నుంచి 80 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కానీ ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంది అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరంటూ గోదావరి అంటే గోదావరి చూసుకొని పోనీయా, కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు అనుకో దాన్ని మీరు ఎలా ఏది పడితే దానికి జీవోల్సి అధ్యక్ష. నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునేమాట. నేనన్నే నరేంద్ర మోడీ గారు ఇది ఏ టైంలో మారిపోయిన ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది, ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనమందరం మేము పరిష్కరిస్తాం, రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలు, మనందరం కలిసి పోవాలి రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇద్దరిగిందా అద్దరిగిందా ఈ చర్చ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేక అనేక గోదావరి కావచ్చు ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే, ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్, ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు లేస్తే ఏమేమి సార్? తెలంగాణ సార్ తెలంగాణ విషయం వచ్చింది సార్, ఒక నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్ తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు సారైంది అధ్యక్ష? మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికారంలో అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్